హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు మన ఛానల్లో ఒక ఎమి పులావ్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. ఈ పులావ్ ని నేను బేబీ పొటాటోస్ మరియు క్యారెట్ ని వేసి అద్భుతమైన టేస్ట్ వచ్చేలా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పులావ్ ని చేయడానికి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. చాలా అంటే చాలా ఈజీగా పిల్లలు కూడా చేసే విధంగా ఉంటుంది. అలాంటి ఫెంటాస్టిక్ పులావ్ ని వీకెండ్స్ కైనా లేదా కిట్టి పార్టీస్ అప్పుడు ప్రిపేర్ చేసి అందరిని సర్ప్రైజ్ చేయండి. సో లేట్ ఎందుకు? ఈ గుమగుమలాడే బేబీ ఆలూ పులావ్ యొక్క ప్రొసీజర్ ని చూసేయండి. ఈ ఆలూ పులావ్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ ని పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న 2 క్యారెట్లు వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఈ పులావ్ లోకి క్యారెట్స్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మరియు కలర్ఫుల్ గా కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసినటువంటి 1/4 కిలో బేబీ పొటాటోస్ ని వేసుకుని 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆలూని మరియు క్యారెట్ ని ఫ్రై చేసుకోవడం వల్ల అవి తినేటప్పుడు ఇంకా టేస్టీగా అనిపిస్తాయి. క్యారెట్ వేగిన తర్వాత వీటిని పొటాటోస్ నుంచి సెపరేట్ చేసి ఆయిల్ నుండి తీసి ఒక బౌల్ లోకి వేసుకోవాలి. ఇప్పుడు బేబీ పొటాటోస్ ని మాత్రం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ ని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. అలాగే ఇందులోకి సాజీరా, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 దాల్చిన చెక్క, 3-4 యాలకులు, 1 అనాస పువ్వు, 1 పెద్ద ఇలాచి మరియు 2 లవంగాలు వేసి మసాలాలన్నింటినీ ఆయిల్ లో కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా స్లైస్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసి హై ఫ్లేమ్ లో ఆనియన్స్ కి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పులావ్ రెసిపీలోకి ఎప్పుడైనా సరే ఆనియన్స్ ని ఫ్రై చేసుకునే దానిపైనే గ్రేవీ రిచ్నెస్ అనేది బేస్ అయి ఉంటుంది. కాబట్టి వీటిని పర్ఫెక్ట్ గా ఫ్రై చేసుకోవాల్సిందే. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి అల్లం పేస్ట్ యొక్క ఘాటు వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ని వేసి ఈ మసాలా పౌడర్స్ అన్నింటినీ ఆయిల్ లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసి 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అలాగే ఇందులో 2 అన్నం ఆకులు వేసి ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి. టమాటోలు కొద్దిగా సాఫ్ట్ అయ్యాక ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల చిక్కని పెరుగును వేసుకోవాలి. అలాగే గుప్పెడు పుదీనా ఆకులు వేసి ఆనియన్ గ్రేవీలోకి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ ఇలా పైకి వస్తుంది. అప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బేబీ పొటాటోస్ ని వేసుకోవాలి. ఫ్రై చేసిన బేబీ పొటాటోస్ తో పాటు ముందుగా ఫ్రై చేసి పెట్టిన క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుని లైట్ గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో 30 నిమిషాల పాటు నానబెట్టుకున్నటువంటి 1 పెద్ద కప్పు బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ ని వాటర్ పోయకుండా గ్రేవీలోనే ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే రైస్ పైన 3-4 పచ్చిమిర్చి వేసి రైస్ విరగకుండా నిదానంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ ని ముందే కలుపుకోవడం వల్ల రైస్ అనేది ఫ్లేవర్స్ ని కంప్లీట్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది మరియు రైస్ అనేది ఫ్లఫీగా కూడా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక రైస్ లోకి 3 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ మరియు పొటాటోస్ ఉడకడానికి 3 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయి. అలాగే వాటర్ లైట్ గా ఎక్కువైనా పులావ్ మెత్తగా అవుతుంది, కాబట్టి వాటర్ ని చూసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడర్, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి మొత్తం అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా వేసుకోవడం అనేది ఆప్షనల్, ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చు. ఇలా మిక్స్ చేసుకున్నాక కుక్కర్ పై మూతను పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ప్రెషర్ కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ కంప్లీట్ అయ్యాక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చి, రెస్ట్ కంప్లీట్ అయ్యాక కుక్కర్ లిడ్ ని ఓపెన్ చేయాలి. చూడండి, రైస్ అనేది పర్ఫెక్ట్ గా ఉడికి ఇలా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి లైట్ గా ఇలా మిక్స్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని వెంటనే సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, బేబీ ఆలుతో ఒక ఎమ్మి పులావ్ రెడీ అయిపోయినట్టే. ఈ పులావ్ ని వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది, లేదా అలాగే తిన్నా ఎక్సలెంట్ గానే ఉంటుంది. మరి మీరు కూడా ఈ టేస్టీ పులావ్ ని నేను చూపించిన ప్రాసెస్ లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.